ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలా మందికి ఒక ప్రశ్న చాలా తికమక పెడుతుంది. అదేంటంటే గతంలో నేను డిగ్రీలకు సంబంధించి చాలా వీడియోస్లో చెప్పానంటే అసలు మీరు డిగ్రీలకు ఇల్లే కట్టట్లేదు అని చెప్పి చాలా వరకు నేను చెప్పాను. అయితే మనం ఎక్కడికి వెళ్ళినా ప్రాపర్ డిగ్రీస్లో ప్రాపర్ ఓరియంటేషన్లో మనకు సైట్ అనేది దొరకడం లేదు. సో ఏం చేద్దాం? నేనైతే ఏం చేస్తున్నాను అనేది ఒరిజినల్ రహస్యం మీ అందరికీ చెప్పేస్తాను. ఎందుకంటే స్థపతి గారి దగ్గర నేను ఏదైతే విషయం డిస్కస్ చేశానో, స్థపతి గారు ఏం చెప్పారో దానికి సంబంధించిన పూర్తి వివరణ నేను ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను. మేము డిస్కషన్ చేసే దాంట్లో మేము అడిగిన ప్రశ్న ఏంటంటే, గురువు గారు మనకు రోడ్ అనేది ఇట్లా ఉంటుంది, ఇట్లా రోడ్ ఉంది, ఇది ఇండ్లు, ఇవన్నీ ఇది రోడ్, ఒక ఇల్లు ఇట్లా ఉంది, ఇంకొక ఇల్లు ఇట్లానే ఉంది, ఇంకొక ఇల్లు ఇట్లానే ఉంది, ఇంకొక ఇల్లు ఇట్లానే ఉంది, ఇది ఖాళీ స్థలం వచ్చేసింది, ఇంకొక ఇల్లు ఇట్లానే ఉంది. మరి ఇట్లాంటి సందర్భంలో సార్ ఇది ఏ రోడ్ ఫేసింగ్ అడుగుతున్నారు? ఏ రోడ్ అయినా కానీ ఇంతే, ఓకేనా? రోడ్ గురించి కాదు, ఇక్కడ ముందు డిగ్రీల గురించి మాట్లాడదాం. సో ప్రాపర్ ఓరియంటేషన్ అన్నప్పుడు అసలు దీనిని నాశనం పట్టించింది ఎవరు అంటే, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, టౌన్ ప్లానర్, లేఅవుట్ ఇంజనీర్, లేఅవుట్ డెవలపర్, వెంచర్ చేసే పర్సన్, బిల్డర్, వీళ్ళు నాశనం పట్టించింది. ఒరిజినల్ గా పూర్వం కట్టిన ఇండ్లు అన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, పూర్వం కట్టిన రాజమహల్స్ అబ్జర్వ్ చేస్తే, పాత ఊర్లు అబ్జర్వ్ చేస్తే, పాత టెంపుల్స్ అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ అక్యురేట్ 90 డిగ్రీస్కి ఉంది. ఖచ్చితంగా 90 డిగ్రీస్కి వస్తుంది మీకు. ఏదో 1 or 2 డిగ్రీస్ ఏమైనా తేడా ఉంటే ఉండొచ్చేమో, కానీ 100% మనకు 90 డిగ్రీస్లోనే ఉన్నాయి. ఇవాళటి కాలంలో డెవలప్డ్ అయిన కంట్రీ అంటారు, డెవలప్డ్ ఏం డెవలప్ అయ్యారనేది నాకు అర్థం కాదు. ప్రాపర్ దిక్కులకు ఇల్లు కట్టుకునే దిక్కు లేదు. ఇది ఈ కాలం. మేము డెవలప్మెంట్ అయ్యాము, ప్రపంచంలో టాప్ మోస్ట్ అని మాట్లాడతారు. ఇంత టెక్నాలజీ వచ్చింది, చాలా డెవలప్ అయ్యాము. ఏం డెవలప్ అయ్యారు? బొంద డెవలప్ అయ్యారు, ఏమీ కాలేదు. ప్రాపర్ డిగ్రీలకు ఇల్లు కట్టుకునే దిక్కు లేదు, ప్రాపర్ డిగ్రీలకు ఒక స్థలం వెంచర్ చేసే దిక్కు లేదు. మొత్తం ఇష్టం వచ్చినట్టు జాగా ఎట్లుంటే అట్లా రోడ్లు వేసేసేయడం, అమ్మేసుకోవడం, పోవడం, తర్వాత ఎవడేమన్నా కానీ. అట్లాంటి దిక్కుమాలిన దరిద్రం మనం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంత డెవలప్ అయ్యారు, ఇంత పెద్ద పెద్ద వెంచర్ వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారు? 90 డిగ్రీలకు ఎవడన్నా ఇల్లు కట్టిస్తున్నాడా? సార్ 90 డిగ్రీలకు చేయాలంటే మా స్థలం వేస్ట్ అవుతుంది. ప్రాపర్ ఓరియంటేషన్తోనే ఈ యూనివర్సల్ ఎనర్జీ మొత్తాన్ని మనం ఇంటిలోకి ప్రవేశపెట్టినప్పుడే మన ఇల్లు టాప్ మోస్ట్ లో ఉంటుంది. పూర్తి వాస్తుని మనకి ఓరియంటేషన్, ఈ ప్లాట్స్ మొత్తం ఎవరైతే డివైడ్ చేస్తుండ్రో వాళ్ళు వీటన్నిటిని సర్వనాశనం పట్టించేశారు. చెప్పేటోడు ఎవరు? వాళ్ళకు చెప్పేటోడు ఎవరు? ప్లాట్ ఉందా లేదా, సూర్యుడు ఈ మూలకు వస్తున్నాడా, ఇక్కడ వస్తున్నా, ఇక్కడ వస్తున్నా, ఎక్కడ, ఇదే తూర్పు అంటాడు. అట్లాంటి దిక్కుమాలిన దరిద్రమైన పరిస్థితిలో ఉన్నాం. ఎవరన్నా ప్రాపర్ వెంచర్ చేద్దాము, సరైన అవగాహన తీసుకుందాము, సరిగ్గా డిగ్రీలకు ఇద్దాము అనేది ఎవరికన్నా ఉందా? కేవలం కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ మాత్రమే మీరు అబ్జర్వ్ చేస్తే అవి 90 డిగ్రీలకు కడుతున్నారు. సాధారణ ప్రజానీకానికి మాత్రం ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇదే ఈ కాలంలో. టెక్నాలజీ పరంగా డెవలప్ అయ్యాం, ఏం పనికి మాలింది, అవన్నీ వదిలేసేయండి. మనకు ముందు మన ఇల్లే సరిగా దిక్కు లేకుండా కట్టుకున్నప్పుడు దిక్కు మొక్కే లేదు దీనికి. ప్రాపర్ దిక్కులకే లేదు మన ఇల్లుందా? మనస్సాక్షితో ఆలోచన చేయండి, దిక్కులకు ఎవరన్నా కడుతున్నాడా అసలు ఇల్లు? సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, రోడ్డుకు అనుకూలంగా ఇల్లు కట్టాలా, డిగ్రీలకు అనుకూలంగా కట్టాలా? ఇది అందరికీ ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. 100% ఒకటే ఒక పాయింట్ చెప్తున్నాను, రోడ్డుకు అనుకూలంగానే ఇల్లు కట్టాలి, డిగ్రీలకు అనుగుణంగా కట్టద్దు. క్లియర్ కట్? ఇంకా చెప్తుంది, ఆగండి, అప్పుడే అయిపోలేదు, చెప్తాను. అయితే ఒక 4-5 ఇండ్లు, ఒక 10 ఇండ్లు వరుసలో మన ఇల్లు మాత్రమే ఖాళీ స్థలం ఉండి మనం మాత్రమే ఖచ్చితంగా డిగ్రీలకు కట్టాలి అని డిసైడ్ అయ్యాలనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే,
పది మంది వచ్చేసేసి స్ట్రైట్ గా ఇట్లా నాలాగా నుంచున్నారు, ఒక్క వ్యక్తి మాత్రం ఇట్లా నుంచుంటే అప్పుడు ఎట్లా అనిపిస్తుంది? వీరేంద్రబాబు వీళ్ళందరూ సరిగ్గా నుంచుంటారు, వీరేదో వంకర నుంచుకున్నారు అని మాట్లాడతారా? ఇది అట్లనే అయిపోతుంది. అప్పుడు ఇది డిగ్రీలకు కట్టినా ఇది విదిష దోషం కిందకే వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరణ టెలిగ్రామ్ లో 18వ తేదీ ఫిబ్రవరి 2023లో నేను ఆల్రెడీ ఫొటోస్ తీసి పోస్ట్ చేశాను. మీరు వీటికి సంబంధించిన వివరణ పూర్తిగా క్లియర్ గా ఉంది, చదువుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, రోడ్డుకు అనుకూలంగా కట్టాలా డిగ్రీలకు అనుకూలంగా కట్టాలంటే నంబర్ వన్ డిగ్రీలకే కట్టాలి. కానీ మన పక్కింటి వాళ్ళందరూ ఏ సిస్టమ్ అయితే ఫాలో అవుతున్నారో మనం కూడా అదే సిస్టమ్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాస్తు నేర్చుకున్నాము ఖచ్చితంగా డిగ్రీలకే కట్టాలి అని చెప్పి స్థలం మొత్తంలో 20 డిగ్రీలు 30 డిగ్రీలు తేడా ఉన్నా కూడా ఒక్క ఇల్లు మాత్రమే డిగ్రీలకు కడితే ఇది ఒక్కటే తేడా అవుతుంది. ఈ కాలనీకి వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క దృష్టి సాధారణంగా ఉంటే ఈ ఇంటికి రాగానే ఈడెవడ్రా బాబు ఈ ఉల్టా కట్టుకున్నాడు అని చెప్పి మాట్లాడతారు. కేవలం ఇట్లాంటి మాటలు రావడం వల్ల ఈ ఇంట్లు చాలా బాధపడి ఆ ఇంటిలో వాళ్ళకు కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. ఇవన్నీ అప్పుడు దిక్కులకు అవుతాయి, ఇది ఒక్కటే విదిక్కులకు అవుతుంది. 100 మందిలో ఒక్కరు మంచి వాళ్ళు ఉంటే 100 మంది ఆ ఒక్కరినే చెడగొట్టేస్తారు. అర్థమైందా? ఏదో ఒక 10 మంది కట్టుకున్నారు, ఎవడో ఒక్కడు తేడా కట్టుకున్నారంటే అది వానికి పోతుంది. కానీ మనం ఒక వరుసలో అంటే ఒక రోడ్డు తీసుకున్న తర్వాత అనుకూలంగా రోడ్డుకే కట్టాలి, అది డిగ్రీలతో సంబంధం లేదు. ఇది ఎవరు, నేను కాదు చెప్పింది, విశ్వకర్మనే దీనికి సంబంధించిన వివరణ ఇచ్చాడు. నేను టెలిగ్రామ్ లో అదే పోస్ట్ పెట్టాను, మీరు చూసుకోండి. ఓకే, సో విశ్వకర్మ చెప్పిన ప్రకారం ఏంటంటే రోడ్డుకి అనుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మిగిలిన ఇండ్లకు వరుసనే కట్టాలి, ఒకే పారులో కట్టాలి. ఒకవేళ మీ ఒక్క ఇల్లు మాత్రమే మీరు దిక్కులకు కాకుండా కడితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ చూడండి, ఇట్లా కట్టారనుకోండి, దీని మూల ఇటు పడుతుంది, దీని మూల ఇటు పడుతుంది, దీని మూల ఇటు పడుతుంది, దీని మూల ఇటు పడుతుంది, దీని మూల ఇటు పడుతుంది. సో ఇట్లాంటి దోషాల వల్ల ఈ ఇంటిలో నష్టాలు ఎక్కువగా జరుగుతాయి. అలా జరగకూడదంటే మీరు సరిగ్గా అందరూ ఎట్లా కట్టుకున్నారో అదే వరుసలో మీరు కట్టుకోండి అని చెప్పి చెప్పారు. ఒకటో పాయింట్ మీ అందరికీ క్లియర్ అయిపోయింది. మనం రోడ్డుకు అనుకూలంగా కడితే రిజల్ట్ ఎక్కువ ఉంటుందా, డిగ్రీలకు కడితే రిజల్ట్ ఎక్కువ ఉంటుందా? డిగ్రీలకు కడితే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇట్లాంటి కండిషన్స్ లో ఇది వర్తించదు. ఒకవేళ ఎగ్జాంపుల్ మీ స్థలం స్టార్టింగ్ లో మీరు అక్కడికి వెళ్ళారు, ఒక ఎగ్జాంపుల్ లో మీరు స్టార్టింగ్ వెళ్ళారు, మీరు ఒక్కటే స్థలం ఉంది, ఒక పెద్ద స్థలం ఉంది మీకు, మీరు ఒక్కరు మాత్రమే ఖచ్చితంగా డిగ్రీలకు తీసుకున్నారు, తీసుకొని దీని వరుసలో మీరు కట్టేశారు అనుకుందాం. ఎగ్జాంపుల్ ఒక పెద్ద స్థలం, ఎందుకంటే చిన్న చిన్న ఇండ్ల వాళ్ళకి ఇది వర్తించదండి, పెద్ద స్థలం ఉన్న వాళ్ళకు డిగ్రీలకు తీసుకున్నారు, మీరు కట్టేసిన తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఏదో ఒక లేఅవుట్ అయింది పెద్దది, వీళ్ళందరూ ఇట్లా కట్టుకున్నారు, ఇంకా మీకు సంబంధం లేదు దీంతో. అర్థమైందా? పెద్ద స్థలం ఉన్నప్పుడు మీరు మంచిగా గార్డెనింగ్ వేసుకుంటారు, మంచిగా చెట్లు వేసుకుంటారు, ఈ దోషాలన్నింటినీ ఇది కాపాడుతుంది. కానీ చిన్న చిన్న ఇండ్లు ఉన్నప్పుడు ఈ విధంగా చేయడం అనేది తప్పు. సో ఇప్పుడు మీకు క్లారిటీ ఏంటంటే రోడ్డుకు అనుకూలంగానే మీరు కట్టుకోండి, చిన్న ఇండ్ల వాళ్లకు మనం ఇవన్నీ చేయలేమండి. సో 100% మా గురువు గారిని అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, ఖచ్చితమైన నియమం అయితే డిగ్రీల ప్రకారమే కట్టాలి, కానీ వీటికి సంబంధించి ప్రస్తుత కాలంలో మనం డిగ్రీల కేసు కడితే అది విదిషలాగా మారిపోతుంది, కాబట్టి అలా కట్టకూడదని చెప్పారు. అదే వివరణ నేను ఎక్కడ చూశానంటే చూడండి, ఈ పుస్తకం కూడా చూపిస్తున్నాను, గాయత్రి శాస్త్రీయ గృహవాస్తు సర్వస్వం. మీకు ఇలాంటి ఎన్నో రహస్యాలకు సంబంధించిన ఈ గ్రంథం అనేది మీకు devullu.com లో ఉంది. సో మీరు ఇట్లాంటి పుస్తకం ఒక్కటి కొనుక్కుంటే ఎన్నో వాస్తు రహస్యాలు మీ చేతిలో ఉన్నట్టే, గుర్తుపెట్టుకోండి. మీరే ఒక పవర్ఫుల్ వాస్తు ఎక్స్పర్ట్ అవ్వచ్చు ఇట్లాంటి ఒక పుస్తకం మన చేతిలో ఉంటే. సో నేను ఈ పేజెస్ అనేది ఆల్రెడీ టెలిగ్రామ్ లో పోస్ట్ పెట్టాను, ఆ డేట్ అవన్నీ కూడా ఇదే వీడియోలో ఆల్రెడీ చెప్పేశాను, మీరు వీడియో క్లియర్ గా చూడండి. సో ఈరోజు డిగ్రీలకు మనం ఇల్లు కట్టాలా
రోడ్డు కనుగుణంగా కట్టాలనే విషయం మీద డిస్కస్ చేశాం. సో 100% మీ అందరికీ వీటికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం తెలుసుకున్నారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.